నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, 1-2 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, కోస్తాంధ్ర, అలాగే ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి గాలుల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు అలాగే రేపు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాకముందే వరుణుడి రాక మొదలైంది. ముషిరాబాద్, చుక్కడ్పల్లి, కావాడిగూడ, అలాగే దోమలగూడ, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, చింతల్, సూరారం, బోయిన్ నగర్, బోయిన్పల్లి డ్రైనేజీలు పలుచోట్ల పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమికి అల్లాడిపోయిన జనం చల్లటి వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏ సముద్రంలో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గం అంతా కూడా తుఫాను విభత్సానికి జనం ఉలిక్కిపడ్డారు. రోజంతా ఎండతో అల్లాడుతున్న ములుగు జిల్లా వాసులు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఏటూరు నాగారం, గోవిందరావుపేట, అలాగే ములుగు, వాజేడు మండలాల్లో గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం గూడూరు దర్గా వద్ద మర్రిచెట్టు కొమ్మ కూలి కారు ధ్వంసమైంది. చండీ విద్యుత్ సబ్స్టేషన్ విద్యుత్ టవర్ కూలిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షానికి గుండీ నది వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఇక దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో స్తంభాలు నేలకొరికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇక మంథని మండలం ఉప్పతాల్లో పిడుగుపాటుకు తాటి చెట్టు ఢీకొని ఇంటి ముందున్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్టలో వాతావరణం చల్లబడటంతో భక్తులకు ఉపశమనం పొందారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, మమత నిన్న కూర్చిన ఈదురుగాలు భారీ వర్షానికి అయితే జనజీవనం స్తంభించని చెప్పొచ్చు. అయితే నిన్న పొద్దంతా ఉక్కపోతతో అల్లాడిన జనం ఒకసారి సాయంత్రం కురిసిన వర్షానికి కొంత వాతావరణం చల్లబడిన, అయితే నిన్న సాయంత్రం కురిసిన ఈదురుగాలు భారీ వర్షానికి మాత్రం మూడు జిల్లాల్లో పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో మాత్రం విద్యుత్ స్తంభాలు ఎక్కడే పోయి ఆ విద్యుత్ సరఫరా కత్తిరాయం కలిపింది. దీంతో కొంత జనాలు అయితే చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పిడుగు పాటికైతే దాదాపు మంత్రి నియోజకవర్గంలో ఎక్లస్పూర్ గ్రామంలో, తిమ్మపూర్ మండలం మన్నెపల్లి గ్రామంలో కూడా 2 చోట్ల పిడుగులు పడి వాళ్ళ తాడి చెట్లు అయితే పూర్తిగా ధ్వంసమైపోయాయి. అయితే చిన్న చిన్న రేకుల కప్పులు, చిన్న ఇళ్లలో ఉన్న రేకులు కూడా చెల్లచెదురుగా కొట్టుకుపోయి ఇవాళ జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. అయితే దాదాపుగా ఈ పిడుగులు నిన్న భారీ వర్షానికి మాత్రం ప్రభావం విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం చూపింది. దాని మీద అయితే కొన్ని చోట్ల గ్రామాలకి ఈ ఎదురుగాలతోటి భారీ వర్షానికి విద్యుత్ వైర్ అయిపోయి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో అక్కడ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే సాయంత్రం 4 ఈ నగరంలో, కరీంనగర్ లో కూడా చాలా పెద్ద మొత్తంలో హోర్డింగ్లు ఎదురుగాలకి హోర్డింగ్లు కూలిపోయి రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చిన్న చిన్న కుటీరాలు, అంటే ఇండ్లు, రేకుల షెడ్లు కూడా కూలిపోయి ఎగిరిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనాలు. అయితే తీరా మళ్ళీ 4 గంటల ప్రాంతంలో విద్యుత్ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ వైర్లని మళ్ళీ పునరుద్ధరించి విద్యుత్ను అయితే సరఫరా పునరుద్ధరించారు. నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రం జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నష్టాలు అయితే వాటిని అని చెప్పొచ్చు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండాప్పటికీ కూడా ఇక్కడ సామాన్య జనానికి మాత్రం ఈ ఉరుములు మెరుపుతో కూడిన వర్షానికి కొంత భయాందోళన, జనాలు అయితే భయాందోళనకు గురయ్యారు. ఇంకా కూడా ప్రతి వాతావరణం చల్లగా ఉంది. ఇంకా కూడా ఆకాశం మబ్బులు మెరుపులతో అయితే కనబడుతుంది మనకి. ఇంకా ఇవాళ కూడా వర్షాలు, ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు మమత. అయితే నిన్న కురిసిన వర్షానికి మాత్రం చాలా చోట్ల మాత్రం ఈ ఇల్లు, గుణకప్పటి ఇల్లు కూడా రేకుల షెడ్లు కానీ కొట్టుకుపోయి జనాలు అయితే తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు మనకు సమాచారం ఉంది మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.